वेलकम टू लीलास कुक बुक मन स्पेशल रेसिपी मटन बिरयानी मटन बिरयानी प्रेशर कुकर लो चला तेलीग पक्का कोलतल तो एला तैयार चेसुकोलो चूद्दामु कोत्तगा वंट नेर्चुकुंटुन्न वाळ्ळु कूडा इला प्रेशर कुकर लो चला ईजीगा मटन बिरयानी तैयार चेसुकोवच्चु मटन बिरयानी एला तैयार चेसुकोलो चूसेद्दामा दीनी कोसम इक्कड नेनु 1/2 किलो मटन तीसुकुन्नानु वीटिनी मीडियम साइज पीसेस गा कट चेसुकोवाली इप्पुडु इंदुलोकी 1 स्पून साल्ट 1/2 स्पून पसुपु 1 स्पून रेड चिल्ली पाउडर 2 स्पून जिंजर गार्लिक पेस्ट 1 स्पून धनियाल पाउडर 1/2 स्पून जीलकर्र पाउडर अलाने 1/2 स्पून होममेड बिरयानी मसाला पाउडर अलाने सन्नगा तरिगिन कोत्तिमीर पुदीनानु कूडा याड चेसुकोवाली कोन्नी फ्राइड आनियन्स नु कूडा याड चेसुकोवाली नेनु स्टोर बाटवि यूज चेस्तुन्नानु मीरु इंट्लो फ्राई चेसुकोनि कूडा वीटिनि याड चेसुकोवच्चु अलाने अर कप्पु पेरुगुनु कूडा याड चेसुकोवाली ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ పీసెస్ కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చివరగా ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ అలానే 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మారినేట్ చేసుకున్న మటన్ ని కనీసం ఒక 2 గంటలైనా ఫ్రిజ్ లో ఉంచి తర్వాత కుక్ చేసుకోవాలి లేదంటే ముందు రోజు నైట్ మారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకొని తెల్లారి వండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అవర్స్ తర్వాత మటన్ ని ఫ్రిజ్ లోంచి బయటికి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకోవాలి మనం మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఈ ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి ఇందులో నేను ఎక్స్ట్రాగా ఎటువంటి వాటర్ ని యాడ్ చేయడం లేదు మనం మారినేట్ చేసేటప్పుడే పెరుగు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇది ఈజీగా కుక్ అవుతుంది కాకపోతే మీడియం అండ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోతుంది కాబట్టి లో అండ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మటన్ ఉడకలేదంటే మీరు చెక్ చేసుకొని ఇంకొన్ని విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవచ్చు మటన్ ఉడికే లోపల రైస్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి దీని కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 లీటర్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ఇలాచి అలానే 3-4 లవంగాలు ఒక అనాసి పువ్వు 2 బిర్యానీ లీవ్స్ 1/2 స్పూన్ షాజీరా 1/2 స్పూన్ salt 1 స్పూన్ ఆయిల్ అలానే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా లీవ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న 2-3 గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ని బాగా మరగనివ్వాలి ఈ మరుగుతున్న వాటర్ లోకి గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ని మనం 50% మాత్రమే ఉడికించుకోవాలి ఇదా 50% మటన్ తో పాటు కుక్ అవుతుంది ఇందులో ఉండే ఆవిరంత పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే గ్రేవీ ఎలా తయారైందో ఇప్పుడు ఇందులో 50% కుక్ అయిన రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా యాడ్ చేసుకొని దాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి 3 టు 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్ ఉంటే ఒక 2 స్పూన్స్ మిల్క్ ని వేడి చేసుకొని అందులో కొద్దిగా సాఫ్రాన్ వేసి ఆ మిల్క్ ని రైస్ పైన వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది లేదంటే 1 స్పూన్ రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని 7 టు 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా 7 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ గా మనకి మటన్ బిర్యానీ అనేది రెడీ అయ్యింది అంతే మన వేడివేడి మటన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్ లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్